Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ వేట మొదలైందా? జగన్ని చంద్రబాబు తరచూ ఫ్యాక్షనిస్ట్ అని విమర్శిస్తారు. నిజానికి జగన్ తరం వచ్చేటప్పటికి రాయలసీమలో ఫ్యాక్షనిజం దాదాపుగా అంతానికి వచ్చేసింది. మరోవైపు చూసుకుంటే తెలుగుదేశం వచ్చాక సీమ జిల్లాల్లో ఎక్కడా ఫ్యాక్షన్ లేకుండా చేస్తామని చంద్రబాబే 1 to 10 times చెప్పుకుంటారు. అటువంటి పెద్ద మనిషి జగన్ విషయం వచ్చేసరికి మాత్రం ఫ్యాక్షనిజం అంటూ విరుచుకుపడతారు. ఇక్కడే చంద్రబాబు 2-4 ధోరణి బయటపడుతోందని అంటున్నారు. సరే, చంద్రబాబు ఆరోపణలు పక్కన పెడితే వైఎస్ఆర్ని మంచి స్నేహితుడిగా చెప్పుకునే సీమ జిల్లాలకు చెందిన సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి సైతం ఈ మధ్యకాలంలో జగన్ని ఫ్యాక్షనిస్ట్ అంటున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత తాను ఏం చేయదలుచుకునేది ఒక క్లారిటీతో ముందుకు పోతున్నారనిపిస్తోంది. ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలను చకచకా తీర్చేస్తున్నారు. అదే సమయంలో రాజకీయ బాకీలను తీర్చుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. జగన్ విషయంలో అయిన దానికి కాని దానికి విమర్శలు చేస్తూ ఇబ్బందులు పెట్టిన జేసీ లాంటి వారికి ఇప్పుడు కోరలు తీసేసే పనిని జగన్ చేస్తున్నారని అంటున్నారు. ఓ విధంగా జేసీ ఆర్థిక మూలాల మీద పెద్ద దెబ్బనే జగన్ కొడుతున్నారని అంటున్నారు. ముందుగా ఆయన బస్సుల మీద పడిన వైసీపీ సర్కార్ ఇప్పుడు ఆయనకు లీజుకి ఇచ్చిన సున్నపరాయి గనుల మీద పడింది. ఇక జేసీ కుటుంబాన్ని ఫార్జరీ కేసులు తాజాగా వెంటాడుతున్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే జేసీ ఎప్పుడూ ధీమాగా కనిపించే మనిషి, అటువంటి పెద్ద ఆయన బేలగా మారిపోయారని తమ్ముళ్ళే అంటున్నారు. ఈ మధ్యన ఆయన చంద్రబాబు వద్దకు వెళ్ళి ఆయన భుజాలు పట్టుకుని కన్నీరు పెట్టుకున్నారని కూడా వార్తలు వచ్చాయి. తాను అన్ని విధాలుగా ప్రస్తుత సర్కారులో కుంగిపోతున్నానని జేసీ కన్నీటి పర్యంతం అయ్యారని చెబుతున్నారు. ఓ విధంగా జేసీ లాంటి వారికి ఏ సర్కారు వచ్చినా పోయేది ఏమీ లేదు. గతంలో ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నా కూడా ఆయన వ్యాపారాలకు అడ్డు లేకుండా పోయింది. ఇప్పుడు జగన్ మాత్రం మూలాలనే కుదిపేయడంతో జేసీ ఇబ్బందుల్లో ఉన్నారని అంటున్నారు. మరోవైపు చంద్రబాబు బయటకు ఎంత నిబ్బరంగా ఉన్నా కూడా ఆయన సైతం గతంలో ఎన్నడూ లేనంతగా ఆందోళన పడుతున్నారని పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. చంద్రబాబు సన్నిహితులపైన కూడా ఇప్పుడు వేట సాగుతోందని, చంద్రబాబుకు ఇది ఇబ్బందిగా పరిణమిస్తోందని అంటున్నారు. 5 చంద్రబాబు జమానాలు అన్ని నిబంధనలు పక్కన పెట్టి చంద్రబాబు పల్లకీ మోసిన ఫలితాన్ని ఇప్పుడు ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు అనుభవిస్తున్నారని అంటున్నారు. ఇదే వరుసలో మరింత మంది అధికారుల మీద చర్యలకు వైసీపీ సర్కార్ రెడీ అవుతోందని అంటున్నారు. మొత్తానికి చూసుకుంటే ఓవైపు రాజకీయంగా, మరోవైపు సామాజికంగా, ఇంకోవైపు ఆర్థికంగా దెబ్బ కొట్టడం ద్వారా చక్రబంధంలో చంద్రబాబుని, ఆయన బ్యాచ్ని బంధించాలని జగన్ వేస్తున్న కొత్త ఎత్తులతో ఏపీ పాలిటిక్స్ హీట్ ఎక్కిపోతోంది.